హలో గైస్, దిస్ ఈస్ భానుప్రకాష్ ఫ్రమ్ టెక్ అబౌట్ టుడే. గైస్, ఇవాళ అయితే మనం శాంసంగ్ నాక్ సెక్యూరిటీ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. చాలామందికి అయితే తెలియదు అనమాట, శాంసంగ్ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళకి కూడా చాలామందికి అయితే నాక్ సెక్యూరిటీ గురించి అయితే తెలియదు. అది ఎలా ఉంటుంది అంటే వింటుంటారు, నాకు తెలిసి అయితే కొంతమంది అయితే విని కూడా ఉండరు. ఇప్పుడు శాంసంగ్ మొబైల్ తీసుకునే వాళ్ళు అయితే మాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒక 1 ఇయర్ బ్యాక్ దాకా శాంసంగ్ మొబైల్స్ ఏవైతే ఏ సిరీస్ ఇవి ఉన్నాయో, ఎఫ్ సిరీస్ కానీ ఎం సిరీస్ కానీ ఏ సిరీస్ కానీ, ఏ సిరీస్ కొంచెం బెటర్ ఉంటాయి, ఎం సిరీస్ ఎఫ్ సిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం డౌన్ అయినట్టు లేదా డిస్ప్లే ప్రాబ్లమ్స్ వచ్చినట్టు నాకైతే చెప్పారనమాట చాలామంది. బట్ పాస్ట్ 1 ఇయర్ నుంచి అయితే పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఉంటుంది అప్డేట్స్ వల్ల. అండ్ వీళ్ళైతే 4 ఇయర్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి నాకు తెలిసైతే ఇప్పుడైతే శాంసంగ్ మొబైల్స్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ మీకు వీడియో లాస్ట్లో అయితే మీకు ఏ శాంసంగ్ అంటే ఏ ప్రైస్ రేంజ్లో ఏ మొబైల్ తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఒకసారి చెప్తాను. సో గైస్, ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి అయితే పక్కా అయితే లైక్ చేయండి. సో గైస్, ఇప్పుడైతే మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. శాంసంగ్ నాక్ సెక్యూరిటీ, అసలు శాంసంగ్ నాక్ సెక్యూరిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం చూసుకుంటే కనుక యాపిల్ డివైజెస్ ఉన్నాయి. యాపిల్ డివైజెస్లో ఏంటి, మనం మెయిన్గా మనం ఐఫోన్స్ ఎందుకు తీసుకుంటాము, సెక్యూరిటీ పరంగా తీసుకుంటాము. హార్డ్వేర్ లెవెల్లో సెక్యూరిటీ ఉంటుంది, మా ఫోన్స్ హ్యాక్ చేయడం కష్టం అవుతుంది. సో ఈ టైప్స్ ఆఫ్ రీజన్స్ అయితే మనం ఐఫోన్స్ అయితే తీసుకుంటాం అనమాట. సో శాంసంగ్ కూడా ఏం చేశాడంటే 2023 అంటే లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే MWC అని ఉంటుంది, మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ అని చెప్పేసి, అది ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే జరుగుతుంది అనమాట. సో ఆ MWC లోనే ఏదైనా సరే లాంచ్ చేస్తుంటారు, కొత్త కొత్త మొబైల్స్ అయినా సరే, కొత్త టెక్నాలజీస్ అయినా సరే, ఇలా ప్రతి ఒక్కటి అయితే దాంట్లోనైతే లాంచ్ చేస్తుంటారు. సో ఆ MWC 2023లోనే ఈ యొక్క శాంసంగ్ నాక్ సెక్యూరిటీ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే శాంసంగ్ వాళ్ళే. ఈ యొక్క నాక్ సెక్యూరిటీ యొక్క మెయిన్ ప్రిఫరెన్స్ ఏంటంటే, హార్డ్వేర్ లెవెల్ అండ్ సాఫ్ట్వేర్ లెవెల్లో మంచి సెక్యూరిటీ అయితే ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు ఎవరైనా హ్యాక్ చేయాలని, ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైసెస్ అయితే మనం చాలా ఈజీగా అయితే హ్యాక్ చేయొచ్చు అనమాట. సో ఆ టైప్లో చూసుకుంటే శాంసంగ్ కొంచెం బెటర్గా ఉంటుంది కంపేర్ టు అదర్ బ్రాండ్స్. ఏ అయితే ఆండ్రాయిడ్ డివైసెస్ అదర్ బ్రాండ్స్ ఉంటాయో, లైక్ ఒప్పో కానీ, వివో, రియల్మీ, ఏ అయితే అదర్ బ్రాండ్స్ ఉంటాయో వీటితో కంపేర్ చేసుకుంటే శాంసంగ్ చాలా బెటర్గా ఉంటుంది అనమాట సెక్యూరిటీ పరంగా. లైక్ శాంసంగ్ వాలెట్లో మీరు కనుక చూస్తే కార్డ్ అనేది సేవ్ చేసుకొని NFC యూజ్ చేసుకొని డైరెక్ట్గా కార్డ్ ద్వారా అయితే మీరు పేమెంట్ చేయొచ్చు అనమాట. సో ఇలా హార్డ్వేర్ లెవెల్ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మేజర్గా మనం మాట్లాడుకుంటే శాంసంగ్లో ఇది నాక్ సెక్యూరిటీ అనేది 4 లెవెల్లో బిల్డ్ అయితే ఉంటుంది అనమాట. మొబైల్లో 4 టైప్స్లా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఆ 4 టైప్స్ గురించి మనం ఒకసారి మాట్లాడదాము. ఇప్పుడు మీకు డిస్ప్లే మీద ఒక పిక్చర్ అయితే కనిపిస్తుంది కదా, ఇప్పుడు గైస్ మీరు ఈ పిక్చర్లో కనుక చూస్తే సెక్యూరిటీ ఎన్హాన్స్మెంట్స్ ఫర్ ఆండ్రాయిడ్ ఫస్ట్ లేయర్ ఏదైతే ఉందో సెక్యూరిటీ ఎన్హాన్స్ చేస్తుందంట. ఇప్పుడు ఆండ్రాయిడ్ డివైసెస్కి ఏంటంటే మనం మేజర్గా మాట్లాడుకుంటే చాలా ఈజీగా అయితే హ్యాక్ చేయొచ్చు అండ్ సెక్యూరిటీ అయితే తక్కువ ఉంటుంది అనమాట. లైక్ అన్వాంటెడ్ యాప్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు క్రోమ్ నుంచి మ్యాక్సిమం వీళ్ళు విడ్మేట్ అవి అని చెప్పి డౌన్లోడ్ చేస్తుంటారు. మీరు కనుక చూస్తే వాటిని కూడా అంత ప్రిఫరెన్స్ అయితే ఇవ్వదు అనమాట శాంసంగ్. డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ ఏదైతే గ్లిచ్ ఏదైనా ఉందని దానికి అర్థమైందంటే వెంటనే అయితే దాన్ని స్టాప్ చేయటమో లేదా దాని అంతటా అది అన్ఇన్స్టాల్ చేయటమో లేదా మనకి మెసేజ్ పంపించడం దీనివల్ల మీకు థ్రెట్ ఉంది అని చెప్పేసి. సో ఈ టైప్ అయితే ఉంటుంది అనమాట ఫస్ట్ లేయర్ అనేది. తర్వాత కనుక చూస్తే TIMA అండ్ RKP. అండ్ ఇప్పుడు మనం థర్డ్ లేయర్ గురించి మాట్లాడుకుంటే థర్డ్ లేయర్ వచ్చేసరికి ట్రస్ట్ జోన్ అనమాట. ఏ అయితే మన అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తామో అవి ట్రస్టెడా లేదా వాటిలో ఏమన్నా గ్లిచ్ ఉందా లేదా వాటిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని సెక్యూర్ పరంగా చూసేదే థర్డ్ జోన్ అనమాట. అంటే 4th వచ్చేసరికి సెక్యూర్ బూట్ అంటే ట్రస్టెడ్ బూట్. ఇప్పుడు మనం సమ్టైమ్స్ లైక్ ఎలా అంటే ఏదైనా థ్రెట్ ఉందని చెప్పేసి బూట్ చేస్తుండో, అంటే మీన్ రీస్టార్ట్ చేస్తుండో. రీస్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే అది అన్ఇన్స్టాల్ కాదనమాట ఒకసారి. సో ఈ నాక్ సెక్యూరిటీ ఉండటం వల్ల యూజ్ ఏంటంటే అది అన్ఇన్స్టాల్ ఈజీగా అయితే అయిపోతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ కనుక చూస్తే హార్డ్వేర్ రూట్ అండ్ ట్రస్ట్. ఈ హార్డ్వేర్ రూట్ ఏదైతే ఉందో ఇప్పుడు అన్వాంటెడ్ అప్లికేషన్స్ నుంచి మనకి స్మాల్ టైప్స్ ఆఫ్ వైరసెస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఆ వైరస్ అనేది ఇన్స్టాల్ కాకుండా
సెక్యూర్గా ఉంచి, అంటే ఏదైనా అప్డేట్ వచ్చినా సరే క్లియర్గా, అంటే క్లియర్ అండ్ క్లీన్గా ఉంచేసి, సో హార్డ్వేర్ లెవెల్లో ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి ఆ ఫిఫ్త్లే అనమాట. సో నేను ఇప్పుడు దాకా 4 లేయర్స్ అని చెప్పాను, యాక్చువల్గా అయితే 5 లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీకు సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ వచ్చేసరికి 2013లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు, బట్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే 2023 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో గైస్, నాకు తెలిసిన సామ్సంగ్ నాక్ సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. అండ్ గైస్, ఎవరైతే సామ్సంగ్ మొబైల్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో పర్ఫెక్ట్గా అయితే తీసుకోవచ్చు అనమాట, బట్ కంపేర్డ్ టు ద ప్రైస్ చూసుకొని అయితే తీసుకోండి. ఇప్పుడున్న బ్రాండ్స్ చూసుకుంటే మనం రెడ్మీ కానీ లేదా పోకో కానీ, ఇవేంటంటే ఈజీగా మాల్వేర్కి అయితే అటాక్స్ అయిపోతున్నాయి. లైక్ రీసెంట్గానే మనం చూసాము ఏదో వైరస్ వచ్చిందని చెప్పేసి అన్నారు, ఏది రెడ్మీ పోకో షావమీ ఇవన్నీ ఒకటే అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం వివో ఒప్పో గురించి మాట్లాడుకుంటే, వివో ఒప్పో మొబైల్స్ వచ్చేసరికి మ్యాక్సిమం మీరు 20,000 పెట్టుకుంటే మంచి మొబైల్స్ అయితే వస్తాయి. అండ్ ఐక్యూ అయినా సరే మీరు మ్యాక్సిమం 18,000 పెట్టుకుంటే మంచి మొబైల్స్ అయితే వస్తాయి. అండ్ గైస్, ఇప్పుడు మనం సామ్సంగ్ గురించి మాట్లాడుకుంటే, సామ్సంగ్ అయితే కనుక 11,000లో మీకు M15 మొబైల్ ఒకటి ఉంది, అమెజాన్లో అయితే కనుక M15 అంటున్నారు, ఫ్లిప్కార్ట్లో అయితే కనుక F15 అంటున్నారు. సో ఈ ప్రైస్లో ఈ మొబైల్ అయితే బీస్ట్ అనమాట, సో చాలా మంచిగా అయితే ఉంది. అండ్ అదే ప్రైస్లో M35 సంథింగ్ ఏదో ఉంది, సో ఆ మొబైల్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. అండ్ గైస్, మనం రియల్మీ గురించి మాట్లాడుకుంటే, రియల్మీ అయినా సరే మనం 20,000లేంది మంచి మొబైల్ అయితే రాదనమాట, మిగతా అయితే ఉంటే 15,000 కొంచెం చెత్తలానే ఉంటాయి, కెమెరా కనుక చూస్తే మనం ఊహించుకోలేమన్నమాట. సో ఆ టైప్ అయితే ఉంటాయి. సో గైస్, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు మొబైల్ పరంగా లేదా సజెషన్స్ ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడే కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరైతే కామెంట్ చేయండి, పలానా మొబైల్ గురించి మేము పలానా మొబైల్ తీసుకుందాం అనుకుంటున్నాము, వాటి గురించి వీడియో చేయండి, లేదా ఏ బడ్జెట్లో ఏ మొబైల్ బాగుంటుంది అనేది క్లియర్గా అయితే మాకు కావాలి, విత్ వాటిలో ఉన్న ఏ అయితే మనం మాట్లాడుకోలేమంటే చండాలంగా ఉండే ఫీచర్స్ ఉంటాయి కదా, వాటి గురించి కూడా మాకు కావాలి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేసి మీకు ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేస్తాను మీకోసం. సో గైస్, ఇప్పుడే కొత్తగా ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ సామ్సంగ్ మొబైల్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఒకసారి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.